హాయ్ అండి, నేను మీ ప్రముఖ. వెల్కమ్ టు బీకేస్ ఫ్యామిలీ. ఈరోజు వచ్చేసి నేను కారబూంది చూపిస్తున్నానండి. చాలా ఈజీ అన్నమాట. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్గా మనం ఇంట్లో చేసుకోవచ్చు. దీనికి బూంది గింటె ఏమీ అవసరం లేదు. మన ఇంట్లో ఉండే వాటితో మనం ఎంత ఈజీగా చేయొచ్చో చూపిస్తున్నాను. చాలా క్రంచీగా వచ్చిందండి. ఆయిల్ అయితే అస్సలు పీల్చలేదు. సో కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఫస్ట్ ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఈ కప్తో 3 కప్స్ శనగపిండి తీసుకుంటున్నానండి, 100 ml కప్తో. అండ్ ఇప్పుడు బియ్యపు పిండి 1.5 కప్ తీసుకుంటున్నాను. శనగపిండికి 1/2 కప్పు బియ్యపు పిండి అన్నమాట. అండ్ వాటిని ఒకసారి మిక్స్ చేస్తున్నాను. దీంట్లో సాల్ట్, సోడా, ఉప్పు ఏమి వేయవన్నమాట. సో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి కలిపిన తర్వాత వాటర్ కొంచెం కొంచెం వేస్తూ కలపాలండి. ఒకేసారి పోసారనుకోండి లంప్స్ వస్తాయన్నమాట. సో అవి రాకుండా కొంచెం కొంచెం వాటర్ పోస్తూ బ్యాటర్ కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూసారు కదా, అట్లా ఇట్లా వచ్చే కొంది కొంచెం వాటర్ పోసుకోవడమే అన్నమాట. చూసారు కదా, ఇలా ఉండాలి బ్యాటర్ అనేది. ఇది ఇలా చేసేసి పక్కన పెట్టుకోండి. నేను చిల్లులు గంటే ఇలాంటివి తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. అప్పుడు మనం చిల్లులు గంటె పెట్టి దానిపైన ఆ బ్యాటర్ పోయాలన్నమాట. బ్యాటర్ అనేది గట్టిగా రబ్ చేయకండి, జస్ట్ అలా వేస్తూ ఉండండి. చూసారు కదా డ్రాప్స్ లాగా ఎలా పడుతుందో. మనకి బూందీ గరిటె అవసరం లేదు, అది నాది ఇంకా నాన్ స్టిక్ అన్నమాట. సో చూసారు కదా బబుల్స్ అన్నీ పోయాక తీసేసేయటమే అన్నమాట. బూందీ అనేది లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి, మరీ గోల్డెన్ కలర్ వస్తే తీసిన తర్వాత మాడిపోతుంది. నన్ను నాన్ స్టిక్ది కాబట్టి అంత హైట్ పెట్టాను. సో చూసారు కదా, అలా 2-3 స్పూన్లు వేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. ఆయిల్ అనేది మాత్రం బాగా హీట్గా ఉండాలండి, వెయ్యంగానే పైకి వచ్చేసేయాలి. అండ్ లాస్ట్లో వచ్చేసి వేసనపప్పు కానీ లేదా ఇట్లాంటి పుట్నాల పప్పు కానీ వేసుకోండి. నేను పుట్నాల పప్పు వేస్తాను, వేసనపప్పు వేయాలన్నమాట. వాటిని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని నూనెంతా వడగట్టండి. అండ్ కొంచెం కరివేపాకు వేస్తున్నాను, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. బూందీలోకి ఉంటేనే బాగుంటుంది కదా. సో అవన్నీ వేసేసి పైన ఉప్పు కొట్టిన కారం అంటారు కదా, కారము ఉప్పు జీలకర్ర చిన్నులపై మిక్సీ వేసి వేసేదన్నమాట. అది 1.5 స్పూన్ వేసాను నేను. వేసి అన్నీ టాస్ చేయాలన్నమాట. చూసారు కదా బూందీ ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ అండి. మనం బియ్యపు పిండి శనగపిండికి సగం కానీ వేస్తే అది ఆయిల్ పీల్చదు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి బాగా క్రంచీగా వస్తుంది అన్నమాట బూందీ అనేది. సేమ్ మనం బయట కొన్నట్టే వస్తుంది అన్నమాట బూందీ అనేది. సో చూసారు కదా. అండ్ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రీకేస్ ఫ్యామిలీ. బై బై.